GPS jalan mana ya? Nampak dia buat jatuh. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం రైతుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే ప్రభుత్వం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతు సమస్యల మీద రైతు యొక్క ఇబ్బందులను కూడా శాశ్వతంగా పరిష్కరించే ప్రభుత్వం ఇది అలాగే సర్వేపల్లి శాసన సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి రైతు బిడ్డ రైతుల పట్ల చిత్తశుద్ధితో రైతుల సమస్యల పట్ల నిబద్ధతతో పని చేసే వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది మొదటి పంట కావచ్చు రెండో పంట కావచ్చు రికార్డు స్థాయిలో ఎక్కడా కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్క ఎకరా ఒక్క సెంటు పొలం ఎండనివ్వకుండా రెండు పంటలకు సంబంధించి సాగు నీరు అందించడంలో కాలవ కట్టల మీద తిరిగిన గనుడు మా కాకాని గోవర్ధన్ రెడ్డి కాలవ కట్టల మీద రైతుల వలే కాలవ కట్టల మీద తిరిగి ఎక్కడైతే నీళ్ళకి రావడం లేదు ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉంటాయో చివర ఆయకట్టుకు కూడా నీరు అందించేదానికి ప్రతిరోజు ఎప్పటికప్పుడు రైతులతో కోఆర్డినేషన్ చేసుకొని అలాగే అధికారులను సమన్వయపరుచుకొని అట్లా నీళ్ళకి ఇబ్బందులు లేకుండా పంట పండించిన గొప్ప వ్యక్తి గొప్ప రైతు బిడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఈ సందర్భంగా చెప్పుకోవాల ఎందుకంటే రెండో పంటకు సంబంధించి అన్ని చోట్ల అనుకున్న విధంగా అన్ని చోట్ల పంటలు బాగా పండాయి ఉన్నట్టుండి అకాల వర్షాలు వచ్చాయి అకాల వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు కోత చేతికందే దశలో వచ్చేసరికి ఈ వర్షాల వల్ల కొంత పంట దిగుబడి నాశరికంగా రావడం అలాగే ఏదైతే పచ్చగింజ పడడం తడిసిపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడితే ఆ ఇబ్బందులను కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆ ఏదైతే తడిసిన ధాన్యాన్ని కూడా ఒక మద్దతు ధర ఇచ్చి ఎప్పటికప్పుడు ఎక్కడైతే బస్తాలు సమస్య లేకుండా అధికారులు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారితో సివిల్ సప్లైస్ డిఎం గారితో కోఆర్డినేషన్ చేసుకొని కొనుగోలు కేంద్రాలను అదనంగా పెంచి ఎన్నడూ లేని విధంగా చరిత్ర ఇది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే దీన్ని ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలను పెంచి గోతాల సమస్య లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేయించి కొనుగోలు చేయించడంతో పాటు డబ్బులు కూడా వెంటనే వాళ్ళ అకౌంట్లకు పడే విధంగా చర్యలు చేపట్టి రైతులకి ఇబ్బందులు లేకుండా కలగజేసి రైతుల మీద కేసులు పెడితే కూడా వాటిని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి 24 గంటల్లో కేసులు ఎత్తేయించిన ఘనత మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఇంతలావు విపత్తు పరిస్థితుల్లో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరగక ఉండవు పొరపాట్లు జరిగిన వాటిని కూడా మా దృష్టికి వచ్చిన వాటిని వెంటనే పరిష్కరించే విధంగా మేము అప్పటికప్పుడే చర్యలను కూడా చేపట్టాం అయితే నిన్నటి దినమున కొందరు ఒక పత్రికా సమావేశం పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు వెంకటాచల మండలం సంబంధించి జైపాల్ అనే వ్యక్తి జైపాల్ అనే రైతు 18 ఎకరాలు కౌలుకు తీసుకొని కౌలుకు తీసుకున్నట్లు చూపి 50 పుట్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారని తెలిపారు తాము విచారిస్తే అతనికి ఏమీ పొలం లేదని 50 పుట్ల ధాన్యాన్ని ప్రభుత్వానికి ఎలా తోలేరు అధికారులే సమాధానం చెప్పాలని చెప్పి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని చెప్పి మాట్లాడడం సంతోషం జైపాల్ అనే వ్యక్తి పొలం లేకుండానే ధాన్యాన్ని కొనుక్కొని అమ్ముకున్నారని చెప్పి మీరు ఆరోపించారు ఈరోజు నేను అడుగుతున్నా మీ మాట్లాడిన పెద్ద మనుషులు జైపాల్ అనే వ్యక్తి వెంకటాచల మండలంలో అనికేపల్లి గ్రామం మరి ఆ జైపాల్ అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి జైపాల్ అనే వ్యక్తి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు చంద్రమోహన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు మరి సంతోషం మీరు ఇట్లాంటి ఆధారాలు ఆ రోజు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఏవైనా ఆధారాలు ఉంటే ఆధారాలు మీరు మాకు కానీ చూపిస్తే ఆధారాలు బయట పెడితే వాళ్ళ మీద వాడు ఎంతటి వాడైనా సరే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా మేము వెనకాడము క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పి జిల్లా కలెక్టర్కి లేఖ రాయడం జరిగింది ఇప్పుడు కూడా దీనికి సంబంధించి మీరు ఆధారాలు మీరు బయటపెట్టారు కాబట్టి ఇదిగో జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ సివిల్ సప్లైస్ డిఎం గారికి ఒక లేఖ అలాగే
వెంకటాచలం తహసీల్దార్ గారికి ఒక లేఖ, అలాగే వెంకటాచలం అగ్రికల్చర్ ఆఫీసర్కి ఒక లేఖ. వాటికి సంబంధించి ఏవైతే అవినీతి అక్రమాలు జరిగాయో వాళ్ళు ఏదైతే చెప్పారో వాటి మీద సత్వరమే విచారణ జరిపి బాధ్యులైన జైపాల్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయమని చెప్పి క్లియర్గా మా ఎమ్మెల్యే గారు అందరికీ కూడా వివరంగా పత్రికటే మా ఎమ్మెల్యే విషయంలో మీరు మాట్లాడే మాటలకి మీరు కట్టుబడితే మేము మాట్లాడే విషయాల్లో మీ చంద్రమోహన్ రెడ్డి విషయంలో మేము కట్టుబడతాం. ప్రతి దానికి మేము సిద్ధమే. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కాకాని గోవర్ధన్ రెడ్డి 2014 నుంచి ఇప్పుడు దాకా ఈ దినం దాకా మేము ప్రతి మాటకి మేము మాట్లాడమని మేము కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం. మీకు ఆ ధైర్యం, ఆ దమ్ము, ఆ సత్తా మీలాగా ఉంటే మీరు రోజు ఒక ఆయన ఈరోజు ఒక మాట మాట్లాడతాడు, ఆయన వెళ్ళిపోతాడు. రేపు ఇంకొక ఆయన వస్తాడు, ఆయన ఒక మాట మాట్లాడితే వెళ్ళిపోతాడు. ఎల్లుండి ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక మాట మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇవి వద్దు. మనం ఆ కావాల్సిందల్లా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడా, కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి పరుడా, ఈ రెండే మనకు తేలాల్సింది. దానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి తప్ప ఏదో కాలక్షేపం కోసం మీ ఉనికిని మీరు కాపాడుకునే దానికి పత్రికా సమావేశాలు పెట్టడం కాదు. దక్కిలి మండల ప్రజలకు మరియు మండల అధికారులకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నెల్లూరు జిల్లా అధికారులకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు. ఇట్లు మట్ట వెంకటేశ్వర్లు, చేమూరు శివయ్య, సింగంపాటి కిరణ్ కుమార్, వేములగిరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు, దక్కిలి మండలం.